ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈ రోజు నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ ని యూస్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలను కఠినతరం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగడం అనేది మనం చూస్తుంటాం నిజంగా చాలా బాధాకరం ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు గాని హోమ్ మంత్రి గారు గాని వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్ లో డీజీపీ గారిని కాని లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదో నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్ లో చూశాను గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈ రోజు 300 మంది పిల్లలు ఈ రోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే రాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని రాగింగ్ చేసి చంపేశారు అలాగే కలకిరిలో జేఎన్టీయూలో విద్యార్థి రాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం అంటే గత 5 సంవత్సరాలు లేని రాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014-19 కూడా ఇలాగ చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది సో దీని వల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు క్షమించరు ఒక ఆడపిల్ల మీద నేరం చేయాలి అనే ఆలోచన రావడంతోనే భయపడే పరిస్థితి తీసుకురావాలి అటువంటి ఆలోచన కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్పి గౌరవ సీఎం గారు కూడా సమీక్షలు నిర్వహించి పర్టిక్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది అయితే ఈరోజు మన సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు సీసీ కెమెరాస్ బదులు కొట్టినా కూడా టెక్నాలజీ బేస్తో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ కూడా దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు చేస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొండలు గుట్టలు కూడా ఎక్కి వాళ్ళు ఓవరాల్గా 48 అవర్స్లో 5 నిందితుల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది అందులో ఒక 3 మైనర్లు ఉన్నారు విషయం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఇంచుమించుగా 32 కేసులు ఒక అతని మీద ఉన్నాయి అందులోని అవన్నీ కూడా దొంగతనం కేసులే అంటే దొంగతనం అంటే వీళ్ళు రిపీటెడ్గా చేసే పరిస్థితులు దొంగతనం రిపీటెడ్గా చేసే పరిస్థితులు ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇటువంటి వ్యక్తుల్ని అతి చాకచక్యంగా వితిన్ డేస్ 48 అవర్స్ వితిన్ అవర్స్లోనే పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించిన పరిస్థితి అంటే ఇక్కడతో ఇది ఆగకూడదు డెఫినెట్గా ఎవరైతే అఘాయిత్యం చేశారో
ఆ నిందితుడికి శిక్ష పడాలి అని ఒకేక ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈ రోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈ రోజు రాయడం జరుగుతుంది. అంటే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కేసు నిమిత్తం అదే విధంగా బాపట్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు. ఆ రెండు కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి మనకి పర్టికులర్గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి తొందరగా నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఏ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే. కానీ ఈరోజు మనకి జరుగుతున్న నేరాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితుల్లోనే ఆడపిల్లల మీదకి అఘాయిత్యాలు జరగకూడదు, వాళ్ళకి భరోసా కల్పించాలి, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చింది తర్వాత మేము బయటకు వచ్చేస్తాము ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడుతుంది అన్న ఆ చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకి అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మనందరం కూడా ప్రశంసించదగ్గ విషయం. దానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితోని అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులు అందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అనేవి తగ్గాలి, ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకొని తొందరగా నిందితులను పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు, ఎవరైతే మనం మ్యాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మనం తీసుకోవటం తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కెమెరాస్ లేవు, వాటి చోట్ల ఏం చేయాలి? డ్రోన్స్ను ఉపయోగించమని చెప్పారు. డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు. డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే నిజంగా నేరాలు నరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు, తొందరగా ఒక వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి. దానికి ఒకటి కూడా చెప్తున్నారు, ఈరోజు గవర్నమెంట్ తరఫున మేము కూడా ఒక మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం, ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము, పబ్లిక్ ఎట్టుపట్టి పరిస్థితులను చేయము, వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.